सो हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल हेचन मोटो व्लॉग्स। मैं राइड लो डे 3। सो प्रेजेंट इपड़े वायनाड लैते उन्ना। सो वायनाड रीच अयाक सो ने वी मैं तेलुगु ट्रावल व्लॉगर संदीप तो अच्छे जॉइन अय्यानु। वाला फ्रेंड रिसॉर्ट रिसॉर्ट व्यू अच्छे चूपा एक्सलेंट उंदी, तप्पकुंडा चूपियालन्नमाट इदी। सो अंड कोई ड्रोन शॉट्स कूडा अयिते दीसाम, आ ड्रोन शॉट्स कूडा चूडंडी। फस्ट रिसॉर्ट व्यू अयिते फोन व्यू लो अयिते चूडंडी। सो सर्टेन हाइट लो उंटदी ఎందుకంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్ చూపిస్తాను చూడండి, ఆల్మోస్ట్ కాదు ఇంకా ఫారెస్ట్ లోనే అన్నమాట, మొత్తం అంతా ఫారెస్టే। ఇది బాల్కనీ వ్యూ, ఇది రూమ్ ఎంట్రన్స్, రూమ్ నుంచి బయటికి రాగానే ఇది వ్యూ। ఇక్కడ ఒక కాలవ లాగా ఉంది, అక్కడ కొన్ని జింకలు అయితే వస్తున్నాయి, మార్నింగ్ కూడా కనిపించాయి మాకు జింకలు। సో మార్నింగ్ లేచి ఇట్లా బయటికి వచ్చి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నా। మార్నింగ్ జింకలు ఇంకా అడవి పందులు అట్లా చాలా యానిమల్స్ అయితే తిరుగుతున్నాయి, వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది। ఇప్పుడైతే రూమ్ లోకి వెళ్దాం, रूम एला उंदो चूपिस्तान चूडंडी। इदंता मोत्तम वुडन वुडन कंस्ट्रक्षन। सो नेटिविटी पोकुंडा नीट गा अयिते मोत्तम वुडन कंस्ट्रक्षन अयिते चेशारु। सो मेन व्यूस कन्नमाट, एंत डब्बुलु इच्चिना तक्कुवे, सूपर उंदी। सो इप्पुडैते कोन्नि ड्रोन शॉट्स अयिते दिद्दां, मंचिगा डैरेक्ट ड्रोन व्यू लोकि अयिते वच्चेयंडि। టుడే కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఆపం, ఆపం దోశ లాంటిది కానీ దోశ కాదన్నమాట, ఇది ఆపమా। సో చట్నీ కూడా చూడండి, చట్నీ కాదు కర్రీ, కర్రీయా? ఏం కర్రీ? బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ, బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ అంట, సేమ్ చట్నీ లాగే ఉంది। సో గాయ్స్, ఇదే రిసార్ట్ అయితే, ఆ బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్, ఇవి మనకు రూమ్స్, రిసార్ట్ వ్యూ అయితే సూపర్, ఇంక మాటలు లేవు। సో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు, కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ పైనాపిల్ అండ్ ओके ब्रो, बाय, नाइस टू मीट यू। अंड आम्लेट कोड़ा, आम्लेट कॉफी। सो इप्पुडु मनम वेल्तुन्ना फर्स्ट लोकेशन वच्चेसी फ्यांटम रॉक। मन संदीप अन्नैते मैप पेट्टुकुन्नाडु, नेनु एटुवंटि मैप अयिते एं पेट्टुकोला। रिसार्ट अयिते ऊर्लो नुंचि चाला लोपलकु उंटदि, कनुक्कोवडं अयिते चाला कष्टं अन्नमाट। मेबी नाकु तेलिसि वीळ्ळु आन्लैन् वाळ्ळतो कूडा एवरितो कांटाक्ट लो लेरु, सो आन्लैन् लो बुक् चेसुकोवडानिकि कूडा पासिबिलिटी कष्टमे। చూడండి మళ్ళీ నాకు సిక్కిం రోడ్లు గుర్తొస్తున్నాయి, ఈ రోడ్లలో తోలుతుంటే ఇక్కడ మరీ అంత హై ఆల్టిట్యూడ్ కాదు కాబట్టి సో మనకి ఈజీగానే లాగేస్తుంది, సెకండ్ గేర్లోనే లాగేస్తుంది ఇట్టని చోట్లంతా, కానీ రోడ్స్ మటుకు ఎక్సలెంట్. నిన్నటి నుంచి ట్రావెల్ చేస్తున్నాను కదా, రోడ్స్ ఆర్ వ్యూస్ కానీ సూపర్. బస్సులు నిన్న సాయంత్రం కొంచెం భయం వేసింది, ఆ చీకటి అయిపోద్దు అనండి, ఇప్పుడు ఇక్కడ ప్యానియర్స్తో క్రాస్ అవ్వడం పెద్ద టాస్క్. ఓకే రైట్, ఆల్మోస్ట్ అలవాటు అయిపోయిందిలేండి. ప్యానియర్స్ మార్జిన్ ఎక్కడ వరకు ఉంటుంది, ఈ హ్యాండిల్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఉంటుంది ప్యానియర్స్ మార్జిన్. ఈ హ్యాండిల్కి మనకు ఒక 1 ఇంచ్ గ్యాప్ చూసుకుంటే చాలు. సో నేను ఈరోజు అయితే రైడింగ్ ఫ్యాంట్ ఏం వేసుకోవట్లే. సో ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోరింగ్ అయితే దగ్గర దగ్గర ప్లేసెస్ అన్నీ లైక్ వితిన్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లేసెస్, సో ట్రెక్కింగ్ అవన్నీ ఉంటాయి. సో రైడింగ్ ఫ్యాంట్ వేసుకొని ట్రెక్కింగ్ ఇవన్నీ అయితే మనం చేయలేం, సో అందుకని నేనైతే రైడింగ్ ఫ్యాంట్ అయితే వేసుకోవట్లే ఈరోజు. ప్రశాంతంగా టాప్ బాక్స్లో పడేసా రైడింగ్ ఫ్యాంట్ని ఎత్తుకెళ్ళి. సుల్తాన్ బాథేరి ఇప్పుడు మనం ఉన్నది, యాక్చువల్లీ వాయనాడ్ అనేది అందరూ ఒక ఊరు అనుకుంటాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చే వరకు నేను కూడా అట్టాగే అనుకున్నా. సో వాయనాడ్ వచ్చేసి ఒక డిస్టిక్, ఈ వాయనాడ్ డిస్టిక్లో చాలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్నది వచ్చేసి సుల్తాన్ బాథేరి. సో రూమ్లో అయితే బాతింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాత బట్టలు అయితే ఆడే వదిలేసి వచ్చేసాం మర్చిపోయి. సో ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది, ఫ్యాంటమ్ రాక్ 20 మినిట్స్ అయితే చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ. మేబీ ఈ ట్రాఫిక్ ఒక 1/2 అవర్ అయితే అవ్వచ్చు. ఈ ట్రాఫిక్లో ఈ ప్యానియర్స్తో తోలుతుంటే అంబవాలై, కాల్పెట్ట, కోజికోడ్, కానూర్ లెఫ్ట్, మైసూర్, ఊటీ రైట్. సో అన్న బండిది చైన్ అయితే కొంచెం లూజ్ ఉంది, అది టైట్ చేయిద్దామని ఇక్కడ ఆగాము. మన దానికి ఇట్టడి ఇబ్బందులు ఏమి లేదులేండి, ఒకసారి టైట్ చేసుకొస్తే చాలు ఇంకెంత దూరం అన్న బొద్ది. ఇక్కడ ఎక్కడ షాపులో చూసుకున్నా సరే బైక్ యాక్సరీస్ మాడిఫికేషన్స్ చాలా దొరుకుతాయి, మాడిఫికేషన్స్ కోసం యాక్సరీస్. ఇక తెలిసిందే కదా మన కేరళ అంటేనే బైక్, మాడిఫైడ్ బైక్స్ చాలా కనిపిస్తాయి. RX 100 2 స్ట్రోక్ బండ్లు పర్టికులర్లీ అయితే తిప్పి తిప్పి కొడుతున్నారు, సూపర్ మాడిఫై చేయిస్తున్నారు.
కేటీఎం లుక్లోకి తీసుకొస్తున్నారు వాటిని. సో గాయస్ అన్నది చైన్ టైట్ అండ్ నాది కొంచెము ఐడిల్ స్పీడ్లో అయితే ఇంజిన్ ఆగిపోతూ ఉండే ఫ్యూయల్ సరిగ్గా అందక. సో అదైతే అడ్జస్ట్ చేయించాను, ఐడిల్ ఆర్పిఎం కొంచెం ఎక్కువ అయితే పెట్టించా. అసలు అన్నదానికైతే చైన్ టైట్కి అతను ఒక స్కేల్ తెచ్చి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ పెట్టి చాలా నీట్గా చేశాడు. ఎక్కడా చూడలేడు అంత నీట్గా చేశాడు. అండ్ ప్రతి షాప్లో కూడా యాక్సెసరీస్ ఉంటున్నాయి ఖచ్చితంగా. సో ఈ హైవే వచ్చేసి మైసూర్ టు క్యాలికట్ హైవే. రోడ్స్ మటు బ్యూటిఫుల్ అండి. అసలు కర్ణాటక కానీ, కర్ణాటకలో కొంత పార్ట్ వరకు బాగోదు, మిగతా అంతా సూపర్బు. ఇంకా కేరళ అయితే చెప్పబలే, ఎంట్రైన్ కాని ఎక్సలెంట్ అసలు రోడ్స్. సో మన సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రోడ్స్కి మటుకు. సో లెఫ్ట్ సైడ్ వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం, ఎడకల్ కేవ్స్. స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే సూపర్బ్ ఇక్కడ హౌసెస్ మటుకు. నేటివిటీ వదలట్లే, ఆ లుక్తో గడుతున్నారు. ఈ రోజు క్లైమేట్ వచ్చేసి రైడింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే హోప్ వర్షం పడకూడదని అయితే కోరుకుంటున్నా. నిన్న మన అదృష్టం బాగుండైతే వర్షం అయితే ఎక్కడ ఏం పడలేదు, ప్రశాంతంగా వచ్చేసాము. సో ఇదే క్లైమేట్ ఇట్టాగే ఉండాలని కోరుకుంటున్నా, వర్షం ఏం పడకుండా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వయనాడ్ స్పెషాలిటీ, ఇప్పుడు మన కూర్గ్ తీసుకుంటే కాఫీ అండ్ మన ఊటీ తీసుకుంటే టీ, ఊటీ కానీ మున్నార్ కానీ ఇవన్నీ టీ ఎస్టేట్స్. సో వయనాడ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండు మిక్సింగ్ ఉంటాయి. టీ ఎస్టేట్స్ అండ్ కాఫీ ఎస్టేట్స్ రెండు పక్కన పక్కన చూడొచ్చు. అండ్ కాఫీ టీ ఈ రెండు కూడా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో ఈ రోజు అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ నాగినప్పుడు కాఫీ టీ రెండు అయితే ట్రై చేద్దాం. మార్నింగ్ ఆల్రెడీ టీ తాగాము, సూపర్ ఉంది. సో పర్సనల్లీ ఇక్కడ ఎక్కడ ఫేమస్ అనేది కనుక్కొని అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అయితే టేస్ట్ చేద్దాం. సో ఫ్యాంటమ్ రాక్ని అయితే చూసుకున్నాం. యాక్చువల్లీ పర్టికులర్లీ దీనికోసం అయితే మేము ఆగలేదు, కారాయ్ ఫుజా డ్యామ్ వెళ్తున్నాం కదా, ఇప్పుడు వెళ్ళే దారిలోనే అయితే ఇది ఉంది. సరే ఒక లుక్ వేద్దాం ఎట్లుంటుంది అని అయితే ఆగాము. ఓకే, జస్ట్ విజిట్ ప్లేస్ అంతే, మరీ అంత టాప్గా అయితే ఏం లేదు. ఆన్ ద వేలో చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసి కారాయ్ ఫుజా డ్యామ్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ ఉంది. 10 మినిట్స్ డ్రైవ్. ఈరోజు ఏందో తిక్క తిక్క బిహేవ్ చేస్తున్నాం. మొత్తం అంతా రోడ్డు కంకర బోసు వదిలేశారు. చలో రైట్, ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇటు సైడ్ వెళ్ళినా వస్తుంది కానీ నుంచి గూగుల్ తల్లి చూపిస్తుంది. అటు సైడ్ వెళ్తే 2 మినిట్స్ లేట్ చూపిస్తుంది, అయినా పర్లేదని ఇటు నుంచి వెళ్తున్నాం మేము. ఇటు సైడ్ రూట్ మేము ఎందుకు ప్రిఫర్ చేసామంటే కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి రైట్ సైడ్ చూడండి మొత్తం. సో అందుకని అయితే ఈ రూట్ వ్యూ బాగుంటుంది. సో అందుకని ఇటు నుంచి వెళ్తున్నాం మేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడంతా ట్రావెల్ చేస్తుంటట్టుంది, అంటే ఎగ్జాక్ట్ మన కేరళ పల్లెటూర్లు ఎట్టుంటాయి, ఏంది కేరళ స్టైల్ ఎట్టుంటుంది అనేది అయితే చూస్తున్నాం. కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. అసలు మొత్తం గ్రీనరీ బ్రో, ఏడ ప్లెయిన్ ల్యాండ్సే కనిపించేమో. అసలు మొత్తం పామ్ ట్రీసే. ఇంకా కేరళ కర్ణాటక ఎక్కువ పామ్ ట్రీస్ అయితే ఉంటాయి, పాము కోకోనట్ మొత్తం ఇయే. సో మన సందీప్ అన్న ఇంటర్కామ్ నాది ఇద్దరిది కనెక్ట్ అవ్వట్లేదు వేరే వేరే కంపెనీ అవ్వడం వల్ల ట్రై చేసాం. సో ఇంకేం చేసామంటే ఫోన్ కాల్ చేసి, ఫోన్ కాల్లో అయితే కాన్వర్సేషన్ పెట్టుకున్నాం. అది కాస్త ఇప్పుడు సిగ్నల్ పోయింది. భలే ఉంది కదన్న రోడ్డు, ఇట్లాంటి పొలాల మధ్య ట్రీస్ మధ్య చిన్న రోడ్డు, ఫస్ట్ ట్రాఫిక్ లేదు, దానివల్ల ప్రశాంతంగా పోతున్నాం. గూగుల్ తెల్ల అయితే మాతో ఆడుకుంటుంది, అటు ఇటు తిప్పిస్తుంది. అరే సూపర్, అసలు ఎక్సలెంట్. పక్క డ్యామ్ వ్యూ, డ్యామ్ ఫ్రంట్ సైడ్కి వస్తే వచ్చాం ఎగ్జాక్ట్లీ. సూపర్, ఒక గేట్ తీస్తున్నారు, 3 గేట్లు ఒకటి తీస్తున్నారు. పైకి వెళ్ళలేదు అనుకుంటా, ఇటు నుంచి వేయలేదు. మనం వెళ్ళాలంటే అటు నుంచే వెహికల్ అదిగో బ్రో, అర్ధాకి వెళ్ళొద్ది. అక్కడ దారి ఉంది, మరి మనల్ని ఎలా చేస్తారో లేదో. కారాయికుడి డ్యామ్ వ్యూ, కారాయ్ ఫుజా డ్యామ్ వ్యూ. పేర్లన్నీ ఒకేలా ఉంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏది ఎక్కడ అని. సో డ్యామ్ లోపలికి అయితే అలో లేదు వెహికల్స్. సో మనం వచ్చిందే మన బండి మీద ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా మనకి వెహికల్స్ ఎలో లేదంటే ఇంకెట్లా చెప్పండి. సో మన కారాయ్ ఫుజా డ్యామ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసి పూకోడ్ లేక్. ఇప్పుడు మన ఊటీకి ఊటీ లేక్, కొడైకెనాల్కి కొడై లేక్ ఎట్ట ఫేమస్. మన వయనాడ్కి వచ్చేసి పూకోడ్ లేక్ అనేది ఫేమస్. సో ఇక్కడ నుంచి 31 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వరకు మనం చూసుకున్న ఫ్యాంటమ్ రాక్ కానీ అండ్ కారాయ్ ఫుజా డ్యామ్ కానీ ఇవన్నీ ఆన్ ద వే లొకేషన్స్ అనమాట. సో మనకి దారిలో ఏమేమి తగలతాయి అన్నీ ఒకసారి అటు లుక్ వేసుకొని వెళ్తుంటాము. ఇక 31 కిలోమీటర్స్కి మనకు దగ్గర దగ్గర 1 అవర్ చూపిస్తుంది. మొత్తం ఇట్ట పామ్ ట్రీస్, కాఫీ ఎస్టేట్స్, టీ ఎస్టేట్స్ మధ్యలో నుంచి అయితే వెళ్తుంటాం. మొత్తం అలా మొత్తం అంతా ఇలాగే సింగిల్ రోడ్ ఉంటుంది. సో అలా లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అడ్వెంచర్ పార్క్. సో అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ జిప్లైన్, బోటింగ్ ఇవన్నీ అయితే అక్కడ ఉంటాయి. సో మేమైతే విజిట్ చేయట్లా ప్రెజెంట్. సో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కేరళలో ఎక్కడ చూసుకున్న ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ కొంచెం సిటీ ఉన్న జాలు మనకైతే హోటల్స్ అయితే అవైలబుల్ సూపర్ ఉంటాయి. స్పైసీస్ అండ్ క్రాఫ్ట్ స్టాప్. వయనాడ్ డిస్టిక్లో అకామిడేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళినా మనకి అట్లీస్ట్ 10 కిలోమీటర్స్కి ఒక హోటల్ అన్నా దొరకదు ఈజీగా. కారాయ్ ఫుజా మెగా టూరిజం.
వర్షం పడాగింది ఇడంతా, రెడీగా ఉంది పైన, ఎప్పుడెప్పుడు పడదామా అని భలే కట్టించుకున్నారు వీళ్ళు క్యూట్గా ఇల్లులు. సో మనందరికీ తెలుసు కేరళ అంటేనే ఆల్మోస్ట్ బైక్స్ మాడిఫికేషన్స్కి పేరు, రకరకాలుగా మాడిఫై చేయిస్తారు. అట్లాంటి ఇళ్ళకే మనం దడబుట్టిస్తున్నాం అనమాట, మన బండిని చూపించి. ఈ ఇల్లే ఇచ్చి ఈ ఇల్లే పిచ్చెక్కిపోతున్నారు మన బండిని చూసి. సో నా దృష్టిలో మన బండి మన ఇంటికాడ నుంచి డిఫరెంట్ స్టేట్స్ దాటుకొని, డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు దాటుకొని ఇక్కడ దాకా వచ్చి ఫైనల్లీ ఇట్లాంటి నేచర్లో మన ఓన్ బైక్ వేసుకొని తిరగడం, ఆ మజా వేరుంటుంది మన ఓన్ బండి మీద ఇట్లాంటి చోట్ల తోలుతుంటే. సో నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టము హైవే మీద కన్నా, హైవే మీద కన్నా ఇట్లాంటి చోట్ల తోలడం. ఈ ఇల్లు చూస్తుంటేనే ఇట్లాంటి చోట్ల ఉండిపోవాలనిపిస్తుంది ఒక ఇల్లు తీసుకొని. ఇలా పొల్యూషన్ ప్రాబ్లం అస్సలు ఉండదు, జీరో పొల్యూషన్ ఆల్మోస్ట్. ఇంకా మనలాంటి వాళ్ళం వచ్చి హడావిడి చేస్తాం, కానీ అది లేకపోయింటే అసలు ఎంత ఫ్రీ ఉంటుంది వీళ్ళకి. అన్ని ఇల్లు స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకేలా ఉంది, ప్లస్ ఒక 10-15 హౌసెస్ ఉంటాయి అదే ఒక ఊరు. చిన్న చిన్న ఊర్లు ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక ఊరు అన్న తగలుతా ఉంది. బట్ చర్చిలు చాలా ఎక్కువ ఉన్నాయి బ్రో, ప్రతి ఊరికి ఒక పెద్ద చర్చి ఉంటుంది. 2 రోజుల తర్వాత ఎండని చూస్తున్నాం మొత్తానికి. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి, NH 766, స్ట్రైట్ ఇదే రూట్లో దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో మనం కొట్టే కొట్టుడికి దెబ్బకి వెనకాల నుంచి అది సౌండ్ వస్తుంది, మేబీ బ్రేక్ అనుకుంటున్నా, మొన్న నిన్నంత వర్షానికి తడిచింది కదా దానివల్లేమో. కొంచెం అయితే లూజ్ చేద్దాం, ఇంకప్పటికీ తగ్గకపోతే మెకానిక్ దగ్గర చూపించడమే. మేబీ పట్టుకోవట్లే లోపల, ఇంత ఫ్రీగా ఉండదు లోపల, బ్రేక్ జామ్ అయి ఉంటుంది, బ్రేక్ జామ్ అవుతుంది. నేను మొన్నే బ్రేక్ ప్యాడ్ చేంజ్ అయ్యి ఇచ్చింది, మేబీ వర్షానికి ఏమన్నా పట్టేసి ఉండొచ్చు తడిసి. ఇప్పుడు ఓకే బాగుంది, కానీ బెటర్ చూపించుకుంటే బెస్ట్. ఎడన్నా పట్టేసింది అనుకో మళ్ళా ఇబ్బంది పడాలా. ఇదిగో ఇదిగో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ హీరో, అదిగో హీరో హీరో ఆగు స్లో భయ్యా. మేడం లిటిల్ బిట్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, కెన్ యూ ప్లీజ్ చెక్. సో మన బైక్ అయితే వచ్చింది, ప్రాబ్లం అయితే వచ్చింది, వెనకాల బ్రేక్ షూస్ కాడ నుంచి లిటిల్ బిట్ సౌండ్ వస్తుంది. హీరో షోరూమ్ కి అయితే వచ్చాం, కోయంకోర్ మొబైక్స్ కల్పేట షోరూమ్ అయితే వచ్చాం. బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయాలని అన్నాడు, సో బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించేస్తున్నా, ఒక 10 మినిట్స్ లో మనకి చేంజ్ చేయిస్తా అన్నాడు. ఈ రోజు మార్నింగ్ నుంచి అన్ని బ్రేకులు పడతానే ఉన్నాయి, ఎంత ఫాస్ట్ కి వెళ్ళాలని ట్రై చేస్తున్నా. సో చేంజ్ చేయించుకొని అండ్ అగైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. మన హీరో షోరూమ్ కాల్పెట్టాలు అయితే చేయించేసాము, మన బ్రేక్ అయితే పట్టేస్తుంది లైట్గా, బ్రేక్ షూస్ అయితే ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఆ బ్రేక్ షూస్ అయితే చేంజ్ చేయించేసాము. సో మనకు 15 మినిట్స్లో బైక్ రెడీ చేసి ఇచ్చేసాడు, టైం అయిద్దేమో అని అనుకున్నా నేను. టైం వచ్చేసి ఇప్పుడు 12:42 అవుతుంది, 10కి బయలుదేరితే మేము రూమ్ కాడ నుంచి అట్లీస్ట్ ఒక 30 కిలోమీటర్స్ కూడా వచ్చి ఉండం. సరిపోయింది ఈరోజు అంతా మాకు బ్రేకులతో. యా బ్రో ఏపీనా మీది? అవునా, ఓకే ఓకే. ఇప్పుడు నేను 2 వాట్స్ అలిపి వైపు కంటిన్యూ అవుతా, ఈరోజు లోకల్ ఎక్స్ప్లోరింగ్ వయనాడు. మదనపల్లి తెలుసా? మదనపల్లేనా, మామూలుగా వయనాడు వచ్చారు. ఓకే ఓకే బ్రో. యాక్చువల్గా మేము బెంగళూరులో చదువుతాము. ఓకే ఇంకా చూసి చూసా. ఓకే ఓకే మామూడు వచ్చి. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ, థ్యాంక్ యూ. ఓకే సో మన తెలుగు వాళ్ళు అయితే వయనాడులో మీట్ అయ్యారు, ఎక్కడికెళ్ళినా అభిమానం అయితే ఉంటుంది కదా, తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా పలకరిస్తాం. సో మనల్ని ఒక దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ నుంచి మన వెనకాలే హారన్ కొడతా. ఓకే బ్రో, 1 అవర్ బ్యాక్ అప్లోడ్ చేశా, దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ నుంచి వెళ్తానే ఉన్నాము. ఇంకా కాల్పెట్ట ఊరైతే వస్తానే ఉంది, ఇంకొక 11 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం కాఫీ ప్లాంటేషన్సే, అండ్ స్పైసెస్ ప్లాంటేషన్ కూడా చేస్తారంట ఇక్కడ. ఈ టీ ఎస్టేట్ ఒక్క చెట్టు రావడానికి దగ్గర దగ్గర 50 ఇయర్స్ ఏమో పట్టద్ది. సో ఆ పైన లీవ్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి మనకి టీ పొడి అయితే తయారు చేస్తారు, ప్లాంట్ని మాత్రం అట్లాగే పెంచుతారు. సో ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి, పూకోడ్ లేక్ బోర్డు చూసారు కదా. సో స్ట్రైట్ వెళ్తే క్యాలికట్ అయితే వెళ్తాము, NH 766. ఇక్కడ నుంచి సింగిల్ రోడ్లు అయితే 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, ఇంకొక 5 మినిట్స్లో పూకోడ్ లేక్ అయితే వెళ్ళిపోబోతున్నాం. మేబీ టైం 1:10 అయింది కదా, అక్కడ మాకు తినడానికి అయితే ఏమైనా అవైలబిలిటీ ఉంటే కేరళ స్టైల్లో ట్రై చేస్తాం. ఈ సిరీస్ మొత్తంలో ఫుడ్ అయితే కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా, లెట్స్ సీ ఎంతవరకు సహకరిస్తుందో మనకి. సో పూకోడ్ లేక్ ఎంట్రన్స్ 30 రూపీస్ ఈ టికెట్, ఇద్దరికి కలిపి 60 రూపీస్ పడింది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఫైనల్లీ పూకోడ్ లేక్ లోపలికి అయితే వచ్చేసాము, మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బోటింగ్ అండ్ లేక్. సో బోటింగ్ చేద్దాం అని అనుకుంటున్నాం, కానీ అసలు నిన్నే నంది హిల్స్లో నడిచిన దానికి కాళ్ళు అయితే పడిపోతున్నాయి,
నడుస్తుంటే నొప్పులు పడుతుంది. సో అందుకని అయితే బోటింగ్ అయితే వద్దని అయితే అనుకుంటున్నా. సో కొంతసేపు ఇటు ఉండేసి ఫుడ్ ఐటమ్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి, అది ఏదో తినేసి అండ్ అగైన్ మళ్ళీ గోప్రో వ్యూలు అయితే కలుసుకుందాం. ఇక్కడ మాస్క్ అయితే మ్యాండేటరీ, అందుకే మాస్క్ తీయకుండా మాట్లాడుతున్నా. సో ఎవరన్నా బోటింగ్ చేయాలి అని అనుకుంటే పెడల్ బోట్ 2 సీట్ వచ్చేసి 200 అండ్ 4 సీట్ వచ్చేసి 350. రోబోట్ కూడా ఉంది 7 సీట్. అంటే పెడల్ బోట్ అంటే మనం తొక్కేది, రోబోట్ అంటే చేత్తో అనేది, అంటే తెప్పలతో అనేది, అది వచ్చేసి 500 అప్ టు 7 మెంబర్స్ వరకు. సో గాయస్ వర్షం పడి, టోటల్ గా వర్షం పడి ఇప్పుడు వరకు అయితే ఆగింది. ఘాట్ రోడ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం, మొత్తం కరుసే, పక్క ఫారెస్ట్ లో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇంకా కేరళ అంటే తెలిసింది, ఇంకా ఆల్మోస్ట్ అంతా ఫారెస్ట్. సో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు మన ముందంతా నార్త్ కేరళ కదా, ఇటు సైడ్ అంతా ఎక్కువ ఫారెస్ట్ అండ్ హిల్స్ అయితే ఉంటాయి. సో మనం నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ తర్వాత అంతా కంటిన్యూ అవ్వబోయేది టువర్డ్స్ కొచ్చి అండ్ అలిపి ఇట్లా కంటిన్యూ అవుతాం కదా. సో అటు సైడ్ అంటే బ్యాక్ వాటర్స్ ఎక్కువ అనమాట. సో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి బోట్లు వేసుకొని అయితే వెళ్ళిపోతారు. సూపర్ ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. డ్రోన్ ఫ్లై చేద్దామా? సో ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అంట, డ్రోన్ ఫ్లై అయితే చేయకూడదు, కానీ ఎక్సలెంట్ ఉంది అబ్బా వ్యూ. రిజర్వ్డ్, పులులు జింకలు ఇవి తిరిగాయి. పక్క ల్యాండ్స్కేప్ వ్యూస్ అనమాట. మనకి ఇది గోప్రో నుంచి చూస్తే అంత అనిపిదు, జస్ట్ 10% మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే లాంగ్ లాంగ్ అన్ని గోప్రో క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది టీ ఎస్టేట్స్ మధ్యలో నుంచి. ట్రై చేద్దామా, కనుక్కుందామా ఎంతో, హౌ మచ్? సో రైట్, అన్ఎక్స్పెక్టెడ్గా మాకు జిప్ లైన్ అయితే తగిలింది, టీ ఎస్టేట్స్ మధ్యలో సూపర్ ఉంది. సో ఇంకా మనం ఊరుకోంగా అసలు ఖచ్చితంగా అయితే ట్రై చేద్దాం. 300 రూపీస్ అంట. సో చాలా దూరం అయితే ఉంది. సో గైస్ ఫైనల్లీ ఈ విధంగా అయితే సెటప్ చేశారు, ఇంకా రెడీ టు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే ఒక బైక్ వస్తుంది, ఆ బైక్ నుంచి ఆ బైక్లో అయితే మనల్ని అగైన్ స్టార్టింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు. చలో రైట్, జిప్ లైన్ అండ్ డ్రోన్ షాట్స్ రెండు ఒకే చోట అయితే పని అయిపోయింది, సూపర్ వచ్చే షార్ట్స్ అయితే మటుకు. మొత్తానికి మన జోస్టల్లో నైట్ ఫుడ్ అయితే ఇలా సెటప్ చేసాం, చికెన్ పులుసు, రైస్, అప్పడం అండ్ చికెన్ ఫ్రై, సేమ్ మన సందీప్ బ్రోది కూడా అంతే. సో గైస్ ఫుడ్ అయితే చూసారు కదా, జస్ట్ నువ్వు కంప్లీట్ చేస్తాం. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది, ఎక్సలెంట్ ఉంది అనమాట జోస్టల్. రేపు మార్నింగ్ అయితే టోటల్ వ్యూ చూపిస్తే, ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, డ్రోన్ కూడా డ్రోన్ వ్యూస్ కూడా అద్దరిపోయేలా వస్తాయి అండ్ డ్రోన్ కూడా ఎగరేస్తా, మొత్తం మీకు చూపిస్తాను. సో అది గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే. రేపైతే మనం ఇక్కడ నుంచి అలిపి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము. సందీప్ అన్న రేపు వచ్చేసి మైసూర్ అయితే క్యారీ ఆన్ అయిపోతున్నాడు. సో మన సందీప్ అన్న ఛానల్ తెలుగు ట్రావెల్ బ్లాగర్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తున్నాను, చూడండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి బ్లాగ్స్ అయితే అందవేలా ఉంటే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, బాయ్.